ఉంది సార్ ఎప్పుడైనా కూడా. అంటే ఏదైనా ఒక పని ఎవరైనా ఒకరు ఇష్టపడి చేసినప్పుడు దాన్ని ఏదైనా కారణంతో మనం ఆపాలని చూస్తే దాని రియాక్షన్ అనేది తీవ్రంగా ఉంటుంది. డబుల్ బేసిక్గా ఇంపాక్ట్, డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యూహం ప్లస్ శాపం అదే అనుకోవచ్చా? అబ్సల్యూట్ గా దీన్ని దీనికి అంటే దీని సృష్టికర్త లోకేష్. లోకేష్ మేమేదో సైలెంట్ గా ఒక చిన్న సింగిల్ డోస్ లో వద్దామని ప్లాన్ చేస్తే ఆయన ఆపేసి డబుల్ డోస్ చేయించాడు. ఇప్పుడు డబుల్ డోస్. సో దీని ఇంపాక్ట్ మొత్తానికి క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. 100% 100%. మీరు మొన్న ప్రెస్ మీట్ లో కూడా ముందు పెట్టాను, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు ఎవరికి? మీరు అసలు అబ్బాయి అనేవాడిని పురుగుని చూసినట్టు జనరల్ గా మాట్లాడితే, బట్ ఆయనకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఐ లవ్ యూ అన్నారు, ఐ లైక్ యూ అన్నారు. మీడియాని కూడా పక్కన పెట్టేసి ఆయన ఓడారు కదా అంతగా. సో మరి అంటే మీ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఆయన సెట్ చేశారు. 100% అంతే కదా. పైగా ఏంటి, 23rd అది ఆయన బర్త్డే. లోకేష్ బర్త్డే కూడా 23rd. అంటే 23rd మీద చాలా ఉన్నాయండి. మీరు కూడా అన్నారు ఎవరో లక్కీ అంటే కరెక్ట్ ఎవరు ఇంగ్లీష్ అని కూడా పెట్టారు మీరు ట్విట్టర్ లో, అన్లక్కీ పెట్టాలి లక్కీ అని పెట్టారు అని. సో మరి ఆయనకి బర్త్డే ట్రీట్ అనుకోవచ్చు, బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా జనరల్ ఈ మధ్యన బాగా పాపులర్. ఇది పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్, పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్ సార్. అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక సినిమా రిలీజ్ సెన్సార్ పాస్ అయిపోయి రేపు రిలీజ్ అవుతుంది ఆపేసి టోటల్గా సెన్సార్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేశారు కదా. సో మరి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, అప్పుడు జరిగిన ప్రయత్నానికి ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తున్న వ్యూహానికి తేడాలు ఏమన్నా అంటే కట్స్ ఏమన్నా పడి? అంటే ఇప్పుడు కట్స్ అనేది మీకు సెన్సార్ నార్మ్స్ ప్రకారం అక్కడక్కడ ఒక డైలాగ్ లేకపోతే ఒక చిన్న షార్ట్ అలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాయి. కానీ మీ సినిమా ఏ పర్పస్కి తీసామో దాన్ని హామ్ చేసే కట్స్ ఏమి లేవు. బట్ వాళ్ళైతే ఒక అంటే ఈ సినిమాని ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే ఒక వ్యూ అంటే ఒక వ్యూహం కాదు, అది ఒక ఊహతో వేసారు యాక్చువల్గా ఈ కేసు, ఇది సినిమా ఆపేయాలనే థాట్. మరి వాళ్ళు అనుకున్నాయైనా వాళ్ళు ఏవేవైతే కోరుకున్నారో ఆ సినిమాలో ఇవి ఉండకూడదు అని ఎవరన్నా తీసారా సార్? అవి కూడా పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సినిమా తెలియదు, అది సినిమా చూడలేదు కదా. వాళ్ళు ఊహించుకున్నారు ఏదో ఉంటుందని, ఏదో ఉంటుందని వాళ్ళు ఏదైతే పిటిషన్లో పేర్కొన్నారో మన అడ్వకేట్స్ మాట్లాడినప్పుడు అదొక అదొక పాయింట్. రెండోది వాళ్ళు ఊహించుకునే ఉన్నా కూడా చట్టరీత్యా ఉండొచ్చా లేదా అనేది ఇంకో క్వశ్చన్. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పరిధిలోనే ఉన్నప్పుడు అది అది ఆలోచించే కదా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేది. సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు కూడా పంపించారు, బట్ సెన్సార్ బోర్డు విల్ ఓన్లీ లుక్ ఎట్ వాట్ ఈస్ ఇన్ ద అలవబుల్ ఆస్పెక్ట్స్ అనేది అది ఒకటే చూస్తుంది. దాన్ని స్టడీ చేసి ఇచ్చింది సర్టిఫికేట్. బట్ మీరు కోర్ట్స్ అనేది కొంచెం డీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది అంతా జరిగింది. దానివల్ల కొంచెం డిలే అయింది తప్ప అంతే. సినిమాకి సినిమాలో ఏ కంటెంట్ కూడా మేము ఏ ఉద్దేశంతో పెట్టాం అదంతా ఉంది, అదంతా ఎవరికి. అయితే ఈ మధ్యన ఒకటి సినిమా వచ్చింది సార్, పొలిటికల్ సెంట్రిక్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో రాజధాని అంటే అమరావతిని ఐరావతిని రకరకాల పేర్లు మార్చారు. అంటే మరి సెన్సార్ నుంచి మీకు అలాంటి ఏమి ఎదురు కాలేదు? అంటే కొన్ని లొకేషన్ ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు మార్చమని మీకు ఏమి ఎదురు కాలేదు? అంటే కొన్ని వచ్చింది మాకు వచ్చింది అంటే అపోజిషన్ లో ఉన్న కొన్ని పేర్లు ఇలాంటి అంటే అవి టెక్నికల్ గ్రౌండ్స్ సార్, వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే సెన్సార్ బోర్డు అవుట్డేటెడ్ సిస్టమ్, ఎందుకంటే 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నుంచి రన్ చేస్తాం. ఆ టైంలో మీకు అసలు సోషల్ మీడియా టెలివిజన్ శాటిలైట్ ఏమి